జనసేన మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి వచ్చిన జనసేన నాయకులందరికీ, మహిళా నాయకురాలందరికీ జనసేన తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు శుభాభివందనాలు. ఈ మనం 10 సంవత్సరాలు ఈ దశాబ్ద ప్రయాణంలో ఇటుకిటిగా పేర్చుకుంటూ ఇంత దూరం వచ్చాం. ఈరోజున ఈ కొత్త ఈ కమిటీస్ తోటి, స్టేట్ లెవెల్ కమిటీస్ తోటి దాదాపు 200 పైచలకు కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు మనకి. అన్ని కమిటీస్ దాదాపు 12 కమిటీస్లో ఈ దశాబ్ద ప్రయాణంలో జనసేన ఆలోచన విధానాన్ని నమ్మి, జనసేన సిద్ధాంతాలను నమ్మి మనం చేస్తున్న ఈ పోరాటానికి మీ మనస్ఫూర్తిగా మీ అండదండలు ఇచ్చినందుకు ఇంతకాలం, భవిష్యత్తులో మీరు నిలబడబోతున్న దానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ప్రత్యేకించి ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుంది, 2014లో ప్రారంభించినప్పుడు చాలామంది వచ్చి వెళ్ళిపోయారు. ఒక ఓటమిని రాజకీయాలు అనగానే రాగానే విజయాలు వచ్చేస్తాయి, అద్భుతాలు వచ్చేస్తాయి, పదవులు వచ్చేస్తాయి అని చెప్పి వచ్చి ఒక ఎన్నికల తర్వాత వెళ్ళిపోయిన వ్యక్తుల సమూహం ఉంది. సో నా వెన్నంటే ఉండి గెలుపులోను ఓటమిలోను వెన్నంటే ఉంటానని చెప్పి ఈరోజు మీ అందరినీ ఒక ఏకతాటిపైన నడిపించగలిగే సత్తా మార్గనిర్దేశకులైన నదిన్ల మనోహర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మనిషి నిజస్వరూపం, సహజమైన వారి క్యారెక్టర్ ఓటమిలోనే తెలుస్తుందని చెప్తారు, ప్రతికూల పరిస్థితుల్లోనే బయటకు వస్తుందని చెప్తారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నా వెన్నంటే ఉండి మన పార్టీకి వెన్నెముకగా ఉన్న నదిన్ల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా నేను చాలా ఆనందం, ఎందుకంటే మీ అందరితోటి ఇంటరాక్ట్ అవుతుంది డే టు డే పెద్దల మనోహర్ గారు. సో ఈరోజున ఇంతమందిని కార్యవర్గ సభ్యులుగా తీసుకుంటూ పడాలరుణ్ గారి దగ్గర నుంచి అందరూ సీనియర్ నాయకులు, పిఎస్సీ సభ్యురాలుగా ఈరోజు ఆహ్వానించి పిఎస్సీ సభ్యురాలుగా స్వీకరించిన శ్రీమతి పడాలరుణ్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా శ్రీ పంచకల రమేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు.